हाय फ्रेंड्स, वेलकम टू नानी फूड्स। ई रोज मनम तैयार चेसुकोबो रेसिपी एंतो टेस्टीगा एंतो सिंपल गा तोटकोर फ्राई नी एला तैयार चेसुकोलो चूद्दाम। इंका ई चैनल नी एवरैना सब्सक्राइब चेसुकोपोते वेंटने सब्सक्राइब चेसुकोनी बेल आइकन नु एक्टिवेट चेयंडी। इप्पुडु स्टव मीद पान पेट्टुकोनी 3 स्पून्स ऑयल वेसुकोनी अदि वेडैन तर्वात 1 स्पून जीलकर्र वेसुकोवाली। इंदुलोने ఒక ఎల్లుల్లి పైన వలుచుకొని వేసుకోవాలి। ఇప్పుడు 5-6 ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి। ఒక రెబ్బ కరివేపాకును వేసుకొని వీటన్నిటిని కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు తోటకూర మొదలన్నీ కూడా కట్ చేసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా సన్నగా వీలైనంత సన్నగా తరుక్కోవాలి। ఇలా చేతితో గట్టిగా పట్టుకొని వీలైనంత సన్నగా తరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న పోపులో ఈ తోటకూరనంతటిని కూడా వేసుకోవాలి। ఇప్పుడు ఇందులో టేస్టీ తగినంత salt కూడా వేసుకొని దీనంతటిని కూడా బాగా కలుపుకోవాలి। salt ముందేయడం వల్ల ఆకు తొందరగా మగ్గుతుంది। ఇదంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్ లోనే మగ్గించుకోవాలి। ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల ఆకుంతా కూడా తొందరగా మెత్తబడుతుంది। నిమిషాల తర్వాత మూత తీసుకొని మరొకసారి అంతటిని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి। ఇలా 5 నిమిషాలకు ఒకసారి మూత తీసుకొని మనం ఇలా అంతటిని బాగా కలుపుకోవాలి। చూసారు కదండి, ఆయిల్ పైకి తేలి మన ఆకంతా కూడా బాగా ఫ్రై అయ్యింది। ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది। ఈ రెసిపీని మీరందరూ తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి।